ఆరోగ్యమే మహోభాగ్యం అనే నానుడితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు ఆదేశాల మేరకు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను అమలవుతున్న లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రవి స్పష్టం చేశారు. లాక్డౌన్ రెండో విడతగా చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో స్థానిక సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాతో పాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును కలెక్టర్ రవి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంలో ఎస్పీ సింధు శర్మ అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన లాక్డౌన్ పట్ల ప్రజలు మరింత అవగాహన చేసుకోవాలన్నారు. లాక్డౌన్తో కరోనా వైరస్ పాజిటివ్ రేటు జిల్లాలో చాలా వరకు తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజలు సహకారంతో లాక్డౌన్ అమలు మరింత పటిష్టవంతంగా చేయగలుగుతామని దీంతోనే కరోనా వైరస్ కట్టడి చేయగలుగుతామని ఈ సందర్భంగా కలెక్టర్ రవి అన్నారు. కరోనా వచ్చిన పేషెంట్ను ఇంటి తీసుకుపోవడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. కరోనా రోగులకు ఉచిత వాహన సౌకర్యం గొప్ప కార్యక్రమం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ విద్యార్థి విభాగ నాయకులు బాగోజీ ముఖేష్ ఖన్నా ఆధ్వర్యంలో కరోనా సోకిన పట్టణ నిరుపేదలకు పట్టణ పరిధిలోని ఉచిత వాహన సౌకర్యాన్ని శనివారం ఎమ్మెల్యే క్వార్టర్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా బారిన పడ్డ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం అనేది చాలా పెద్ద కార్యక్రమం అని, ఈ లాక్డౌన్ వల్ల రవాణా సౌకర్యం లేక కరోనా బారిన పడ్డ ప్రజలకు ఇబ్బందిగా తయారైంది అన్నారు. ఈ మధ్య కరోనా సోకిన వారిని ఇతర వాహనాల వచ్చి తీసుకెళ్లే పరిస్థితి లేదని, చాలామంది రోగులు 108 వాహనం ఉపయోగిస్తున్నారన్నారు. మొదటి దశ కరోనా కాలంలో కేటీఆర్ కూరగాని నేను తన రాయకల్ మిత్రులు 2 అంబులెన్స్ల సొంత ఖర్చులతో సమకూర్చామన్నారు. కరోనా వచ్చిన వారికి వాహన సౌకర్యం కల్పించి వారిని తీసుకెళ్లడం అనేది ఒక సాహసోపేత కార్యక్రమం అని, రవాణా సౌకర్యం కావాలనుకునేవారు 9700415171 నెంబర్కి కాల్ చేయగానే ఉచిత వాహన సదుపాయం కల్పిస్తారన్నారు. మరియు దగ్గర శివారి ప్రాంతాల్లోని కరోనా బారిన పడిన పేషెంట్స్ను అవసరమైతే ఆసుపత్రికి చేరుస్తా, ఆసుపత్రి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చాలా విశాల హృదయంతో ఏర్పాటు చేస్తున్న తమ్ముడు విద్యార్థి విభాగ నాయకుడైన బాజాజీ ముఖేష్ ఖన్నా గారికి మొట్టమొదటిగా నేను అభినందనలు తెలియజేస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రజల సందర్భంలో ఈ చిన్న వ్యాన్ను ఏర్పాటు చేయడం, ప్రజలకు రవాణా సౌకర్యం, ముఖ్యంగా కరోనా బారిన పడిన ప్రజలకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. స్వయాన నాకు చాలాసార్లు ఫోన్లు వచ్చినాయి, సార్ ఇట్లా మా బంధువుకు కరోనా వచ్చినట్టు అనుమానం ఉన్నది, తీసుకుపోదామంటే ఆటో వాళ్ళు రావట్లేదు, మా కారు వస్తలేదు, ఏదైనా బండి ఉంటే పంపండి అంటే, చాలాసార్లు 108 నెంబర్ వాహనాన్ని మనం
పంపడం జరుగుతా ఉంది డిఎంఎండ్ చదరించి కానీ వాడి చాలా ఒత్తిడి కూడా ఎక్కువైంది అందుకే వాహనాలు సరిపోతలేవు అంటే కేటీఆర్ గారి సూచన మేరకు నేను ఒక మిత్రుడు కూడా ఒక్కొక్కలం 21,50,000 రూపాయలు పెట్టి రెండు కొత్త అంబులెన్స్లు కూడా పనిచేయడం జరిగింది ఉన్న పరిస్థితులలో అవి కూడా సరిపోతలేవు మరి ఆ సందర్భంలో ధైర్యంగా ముందుకు ఎందుకంటే ఒక వాహనాన్ని సమకూర్చడమే కాదు మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా వచ్చిన పేషెంట్ను ఇంటి నుండి తీసుకుపోవడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం నంబర్ 9700415171 9700415171 ఆ నంబర్కి చేస్తే నేను తీసుకెళ్తాను ముందుకు వచ్చాను మరి ముఖేష్ కన్నాకు తన కొత్త మిత్రుల సహాయం కూడా ఉన్నది ఎందుకంటే ఒక్కలతోటి కాదు ఇది తన మిత్రులను కూడా అభినందిస్తున్నాను బట్ నేను నాకు చెప్పగానే ఏదో జేబులో కొద్దిగా అంత ఉండే ఒక 10,000 రూపాయలు అయితే చేతిలో పెట్టిన 10,000తో ఒడిసేది కాదు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ముఖేష్ కన్నాకు వాళ్ళ మిత్ర బృందానికి ధన్యవాదాలు కోవిడ్ 19 ద్వారా మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు అనిర్వచనీయం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి ప్రవీణ్ కోవిడ్ 19తో ఇటీవల మరణించిన వారికి దహన సంస్కారాలు చేస్తున్న మున్సిపల్ కార్మికుల టీంకు చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి ప్రవీణ్ నగదు బహుమానం అందజేసి వారి సేవలను కొనియాడుతూ సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ 19తో మృతి చెందిన వారి దగ్గరికి కుటుంబ సభ్యులు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో మున్సిపల్ ద్వారా మృతదేహాలను తరలించడానికి గాను ఒక ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులతో టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆ నలుగురే అన్ని తామై కోవిడ్ 19 ద్వారా మృతి చెందిన వారికి దహన సంస్కారాలు చేయడం జరుగుతుందని వివరించారు ఈ టీం యొక్క సేవలు అనిర్వచనీయమని అందుకే వీరి సేవలను గుర్తించి మున్సిపల్ ద్వారా టీంకు నగదు పురస్కారాలు 2,25,000 రూపాయలు అందజేసి సన్మానం చేయడం జరిగిందని అన్నారు అలాగే ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటి వద్దే ఉండాలని సడలింపు సమయంలో కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్ ఆర్ముల కృష్ణహరి కేదార్స్ నవీన్ మొహమ్మద్ రాజీద్దీన్ నాయకులు ఆర్ముల పవన్ పోలీస్ శ్రీధర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి అశోక్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ పక్షాల నుంచి ఒక టీంని స్పెషల్గా అరేంజ్ చేయడం జరిగింది అంత్యక్రియల కోసం మరి ఒక అంబులెన్స్ని కూడా ఎంగేజ్ తీసుకొని మరి 24 గంటలు కూడా అందుబాటులో ఉండే విధంగా కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆ టీం పనిచేస్తుంది జగిత్యాల లోకల్ మాత్రమే కాకుండా జగిత్యాల డిస్ట్రిక్ మొత్తం చుట్టుపక్కల నుంచి కోరుట్ల మెట్పెల్లి మరి కొన్ని కొన్నిసార్లు రామడుగు అలాంటి ప్రాంతాలు అంటే కరీంనగర్ డిస్టిక్ నుంచి కూడా కొంతమంది పేషెంట్లు కరోనా రోగులు మన జగిత్యాల ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి ఇక్కడే మరణించిన సందర్భంలో మరి కుటుంబ సభ్యులు మేము చేయలేము మరి భయభ్రాంతులకు లోనైన తరుణంలో మమ్మల్ని అడగగా మరి మన మున్సిపల్ తరపు నుంచే కూడా అంత్యక్రియలు నిర్వహించిన తరుణం ఉంది మరి అలాంటి ఒక టీం ఈ టీంలో మొత్తంగా 8 మంది కష్టపడుతున్నారు మరి ఒక డ్రైవర్ అలాగే నలుగురు ఆ నలుగురు అన్ని తామై మరి మేమున్నాము మీకు అనుకుంటూ వారి దగ్గర సన్నిహితులై కరోనాతో మృతి చెందిన వారికి అన్ని తామై ఆ నలుగురు అంత్యక్రియలు నిర్వహించారు మరి వారికి తోడుగా టీం ఇన్ఛార్జిగా ఎస్ఐ అశోక్ గారు మరి అలాగే ఇద్దరు జవాన్లు మొత్తంగా 8 మంది టీం ఉంది మరి ఎంతో మానవతా దృక్పథంతో ఆ టీం కూడా ఆ నిశలు పనిచేస్తుంది మరి ఆ టీం అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ గతంలో గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరఫున అందరి ఏకగ్రీవ తీర్మానంతో కౌన్సిల్ తీర్మానంతో ఇన్సెంటివ్ని ప్రకటించడం జరిగింది మరి ఈరోజు దానికి అనుగుణంగా 2,25,000 రూపాయలను 8 మంది టీంకి గౌరవప్రదంగా వారికి అందించాము అలాగే కౌన్సిల్ తరఫున అందరి నుంచి మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రజలందరి నుంచి కూడా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క రోజు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1 మంత్ నుంచి టీం పనిచేస్తుంది ఒక్కొక్క రోజు 10 నుంచి 15 మృతదేహాలను కూడా వారు దహనం చేసిన అంత్యక్రియలు నిర్వహించిన రోజులు ఉన్నాయి అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా నిర్విరామంగా టీం పనిచేస్తూ ఉంది మరి ఈ సందర్భంగా వారిని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను జై హింద్ జై కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ కఠిన నిబంధనలతో అమలు చేస్తున్న దృష్ట్యా ప్రజలు ఎవరూ కూడా అనవసరంగా బయటకు తిరగకూడదని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు
शनिवार जगित्याल कोरुट्लालो जिला एसपी मरी अधिकारुलतो कलिसि लाक्डौन अमलु परिशीलिंचारु। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి జగిత్యాలలో మాట్లాడుతూ కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత లాక్డౌన్ అమలు చేసి ప్రజల అవసరాల కొరకు ఉదయం 6 నుండి 10 గంటల వరకు సడలింపులు కల్పించిందన్నారు। రెండో విడత లాక్డౌన్ పకడ్బందీగా మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు సడలించిన 4 గంటల మినహా మిగిలిన 20 గంటలు ఎవరూ కూడా బయట తిరగకూడదని అన్నారు। ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర సేవలు మినహా అనవసరంగా బయట తిరిగే వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ రవి హెచ్చరించారు। ఇదిలా ఉండగా జిల్లాలో రెండో విడత ఫీవర్ సర్వేను కొనసాగించాలని సర్వే నిర్వహణలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకొని సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। పది తర్వాత ఏ వెహికల్ అయినా గాని అనాథరైజ్డ్ గా ఏ పర్సన్ అయినా గాని అనాథరైజ్డ్ గా బయట తిరిగితే వెహికల్ సీజ్ చేయడం కేసెస్ బుక్ చేయడం ఇక్కడ మేము కార్యక్రమంలో కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం। ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇదంతా కూడా మన కోసం చేస్తున్న లాక్డౌన్ కాబట్టి మీరు ఫుల్ ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బయట ఉండాలి। మిగతా వాళ్ళు మీ అవసరాలు ఏమైనా ఉన్నా 6 నుంచి 10 ఇంచి లోపే తీసుకొని మీ ఇళ్లలో ఉంటే తద్వారా మనము ఈ కేసెస్ తగ్గించడానికి ఉంటుంది। లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జగిత్యాల జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 30 నుంచి 30% నుంచి 20% తగ్గింది। సో దీన్ని మరింత మీరందరూ కూడా ప్రభావంతో ఇది జరుగుతుంది కాబట్టి మీరందరూ అవసరమైతే తప్పించి బయటికి రాబాకండి। పోలీస్ వాళ్ళతో ఇతర అధికారులతో మీరు కరోనా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జి రవి। జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తగిన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి అధికారులను ఆదేశించారు। శనివారం సాయంత్రం కరోనా నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై మెడికల్ ప్రోగ్రామ్ అధికారులు మరియు మున్సిపల్ అధికారులతో జూమ్ వెబ్ దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ లాక్డౌన్ను పకడ్బందీగా అమలు పరిచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉదయం 6 నుండి 10 వరకు వర్తక వ్యాపారాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు। ఈ 4 గంటల సమయంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా మున్సిపల్ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। అవసరం మేరకు అదనంగా మార్కెట్లను ఏర్పాటు చేసే దిశగా స్థలాన్ని గుర్తించి మార్కెట్ ఏర్పాటు చేయాలని అన్నారు। ఆదివారం నాన్ వెజ్ మార్కెట్లో ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వివిధ ప్రదేశాల్లో మార్కెట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు। అధికారులు అందుబాటులో ఉండి వైరస్ వ్యాప్తిని నివారించగలగాలని పేర్కొన్నారు। మార్కెట్లలో ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించేలా చూడాలని అన్నారు। ఉదయం 10లోగా 1/3 ఉద్యోగులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని మిగిలిన ఉద్యోగులు బయట తిరగకుండా ఉండాలని ఆదేశించారు। ప్రాధాన్యతా క్రమంలో పాసులను ఉద్యోగులకు కార్మికులకు పరిమితంగా అందించడం జరుగుతుందని మెడికల్ షాపులు పెట్రోల్ బంకులు ఉదయం 10 తర్వాత కూడా అనుమతించబడతాయి కాబట్టి వాటిలో పనిచేసే వారందరికీ కాకుండా అవసరం మేరకు పాసులను అందించడం జరుగుతుందని తెలిపారు। నిబంధనలు పాటించకుండా పాసులను నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించినట్లయితే వాటిని రద్దు చేసి వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు। రెండో విడత హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే జరగాలని సర్వేకై జిల్లాలో 700 పైగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు। సర్వేలో సర్పంచులు వార్డు మెంబర్లు మరియు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేస్తూ రానున్న 4 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు। పాజిటివ్లను గుర్తించి ఇంట్లో ఇంకెవరైనా లక్షణాలు ఉన్నాయా గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్లను మందులను అందించాలన్నారు। రెండో విడత హౌస్ టు హౌస్ సర్వే రానున్న మంగళవారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ఓపీ జరగాలని ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలన్నారు। జిల్లాలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని జేఈటీతో పాటు కొరుట్లలో కూడా ప్రారంభించుకోవడం జరిగిందని పాజిటివ్గా నిర్ధారించబడి హోమ్ ఐసోలేషన్లో ఉండలేని వారిని గుర్తించి వారందరినీ హోమ్ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు। ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ప్రభుత్వ భవనాల్లో ఖచ్చితంగా ఒక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు। గ్రామస్థాయిలో 10 కన్నా ఎక్కువగా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ ద్వారా అవసరమైతే ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేయాలని అన్నారు। ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ పరిశుభ్రంగా ఉండాలని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు। లాక్డౌన్ ప్రతి దగ్గర కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। మనకి కోరుట్ల జగిత్యాల మెట్పల్లి ఈ 3 టౌన్స్లో 6 to 10 మార్నింగ్ అంటే ఈ రిలాక్సేషన్ పీరియడ్ ఏదైతే ఉందో అందులో కూడా కంజెషన్ అన్నది ఉండకూడదు అండ్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటించాలి అండ్ మాస్క్స్ కూడా ధరించాలి అనే ఉద్దేశంతో మనం స్పెషల్ టీమ్స్ పెట్టి వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది। మున్సిపల్ వాళ్ళు కూడా కంటిన్యూస్లీ మార్కెట్ ఏరియాస్లో అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు।
డీ కంజెషన్ కి సంబంధించి మనము మార్కెట్స్ మనకి 3 ఇంపార్టెంట్ మార్కెట్స్ ని మనం 8 మార్కెట్స్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాటిని డివైడ్ చేసి డీ కంజెషన్ గురించి వి ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ జగిత్యాలలో చూస్తే మనము ఓన్లీ టవర్ దగ్గర వెజిటబుల్ వెండింగ్ ఇంతకుముందు జరిగేది ఇప్పుడు మనం అంగడి బజార్ అండ్ విద్యానగర్ మార్కెట్ ఏరియాలో కూడా వి హావ్ ఎస్టాబ్లిష్డ్ రీడైరెక్టెడ్ తర్వాత పోరుట్లలో కూడా నంది సర్కిల్తో పాటు అంబేద్కర్ స్టేడియం అండ్ బుర్జు ఏరియాలో అడిషనల్గా మార్కెట్ ఏరియాస్ ఏర్పాటు చేయడం జరిగింది మెట్పల్లిలో కనుక చూసినట్లయితే ఓల్డ్ బస్టాండ్తో పాటుగా వెల్లున్న రోడ్లో ఒక అడిషనల్ మార్కెట్కి స్పేస్ చూసి మున్సిపల్ వాళ్ళు అక్కడ దే ఆర్ రీడైరెక్టింగ్ వెండర్స్ సో ఈ డీ కంజెషన్ మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ వైలేట్ చేయడానికి మనం పర్మిట్ చేయట్లేదు అలాగే 10 o'clock నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు సంబంధించి లాక్డౌన్ అన్నది స్ట్రిక్ట్గా వీఆర్ ఎన్ఫోర్సింగ్ బికాస్ దీని పర్పస్ ఏమిటంటే వీ వాంట్ టు బ్రేక్ ద చైన్ ఆఫ్ కోవిడ్ స్ప్రెడ్ కాబట్టి 10 గంటల తర్వాత అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకే పరిమితం అవ్వాలని నేను ఐఎమ్ అప్పీలింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ మనం చెక్కింగ్ అది చేస్తూ ఉన్నాము ప్రతి పాయింట్లో ఫైన్స్ అది ఇంపోజ్ చేయడం జరుగుతుంది సోఫార్ మనం 3277 కేసెస్ రిజిస్టర్ చేశాము అండ్ ప్రొడ్యూస్ ఫోటో అనుకుంటాం అండ్ పాసెస్కి సంబంధించి ఏదైనా ఇంకా ఎమర్జెన్సీ ఉంది వాళ్ళకి పాసెస్ అవసరం ఉన్నాయంటే ఆన్లైన్ పోర్టల్ అప్లై చేస్తున్నారు మనం ఒక స్పెషల్ టీం పెట్టి 2 to 3 hours వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది అంటే ఏదో 1 day పెండెన్సీ ఉంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అందుకోలేరు కాబట్టి ఇమీడియట్గా కూడా ఎనీ పర్సన్ విత్ వ్యాలిడ్ రీజన్ వాళ్ళ పాసెస్ మనం మెంటల్లీ క్లియర్ చేస్తున్నాం సో మాస్క్ ఒకటి సరిగ్గా ధరించాలి అని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను పర్చేసెస్ షాపింగ్ అది చేసినప్పుడు మాస్క్ తీసి మాట్లాడడం అట్లాగే మార్కెట్ ఏరియాస్లో నేను వాళ్ళ మార్నింగ్ కూడా చూశాను సో ప్లీజ్ అవాయిడ్ ఇంప్రాపర్ వేరింగ్ ఆఫ్ మాస్క్ అండ్ హెల్ప్ బ్రేక్ ద చైన్ ఆఫ్జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో నూతన కలెక్టరేట్ సముదాయ భవన పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ జి రవి జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయ భవనం పనుల పురోగతిని శనివారం జిల్లా కలెక్టర్ జి రవితో కలిసి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు కలెక్టర్ రవితో కలిసి త్వరలో ప్రారంభం చేసుకోబోయే నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని పరిశీలించడం జరిగిందని వివరించారు ఈ భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని అన్నారు త్వరలోనే ఈ భవనం ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని వివరించారు జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ ఈ సమీకృత కలెక్టరేట్ భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో ప్రజలకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని అన్నారు ల్యాండ్లో న్యూ కలెక్టరేట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది డేట్ రాగానే ఫార్మల్ ఇనాగరేషన్ కోసము అరేంజ్మెంట్స్ చేసుకున్నాం సో దీని ద్వారా అన్ని ఆఫీసెస్ ఒకటే కాంప్లెక్స్లో రావడంతో జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనం దాదాపు పూర్తిగా వచ్చింది అతి త్వరలోనే దీన్ని ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా ఫర్నిచర్ కూడా వచ్చిన విషయాన్ని కూడా మన హైదరాబాద్లో గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు కలిసినప్పుడు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి ఒకసారి విజిట్ కూడా చేసి రమ్మని చెప్పి వారు మాకు సూచన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారులందరం కూడా కలిసి అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు ఫైనల్గా ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది కలెక్టరేట్ అనగానే ఏదో ఒక కలెక్టర్ గారు కూర్చోవడానికి అన్నట్టు కొంతమందికి బయట భావన ఉండవచ్చు ఈ కలెక్టరేట్ ఈ సముదాయంలో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు దాదాపు ఒక 30 డిపార్ట్మెంట్లు రేపటి నాడు ఇక్కడ కొలువుదీరబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకున్నారు
దాదాపు 49 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కలెక్టరేట్ చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి కూడా వచ్చే ముఖ్యమైన ప్రధాన రహదారి డ్రైను ఇందులో కొంత గ్రీనరీ కూడా డెవలప్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న మహిళను స్వగ్రామంకు పంపించిన ఎస్పీ సింధు శర్మ. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో లాక్డౌన్ తీరును ఎస్పీ సింధు శర్మ శనివారం ఉదయం పరిశీలిస్తున్న తరుణంలో ఓ మహిళను ఆమె స్వగ్రామంకు ఎస్పీ సింధు శర్మ పంపించారు. ఆర్టీసీ బస్సులో జగిత్యాల వరకు వచ్చిన ఓ మహిళ తమ స్వగ్రామం వెళ్లడానికి ప్రయాణ సౌకర్యం లేదని ఎస్పీ సింధు శర్మ వద్దకు వచ్చి తెలపడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసు వాహనంలో వారి స్వగ్రామానికి పంపించాలని వెంటనే అక్కడే ఉన్న సీఐ జయశ్రెడ్డికి సూచించి ఆయన వాహనంలో పంపించడంతో ఆ మహిళ ఎస్పీ సింధు శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. తోటి మహిళగా తను అర్థం చేసుకున్న ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికై లాక్డౌన్ అమలులో ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదన్న సీఎం ఆదేశాలతో 2వ దశ లాక్డౌన్ అమలును శనివారం జిల్లా ఎస్పీ సింధు శర్మ అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 9:45 జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన చౌరస్తాలకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. సరిగ్గా ఉదయం 10:05 బారికేడ్లతో అన్ని ప్రధాన రహదారులు మూసివేశారు. అనుమతి లేని వాహనాలను ఆపివేసి సంబంధిత వాహనాలను వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కూరగాయల అమ్మకందారుల్లో మహిళలు ఎక్కువగా ఉండడంతో వారు కొంత ఆలస్యంగా వెళ్తుండటంతో లాక్డౌన్ సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడక్కడ వారు పోలీసులతో కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అధికారులు పరిశీలించి అలాంటి వారిని అనుమతి ఉన్న వాహనాలను మీడియా వ్యక్తులను అనుమతించారు. కాగా ఉదయం 6 నుండి 10 వరకు లాక్డౌన్ సమయంలో విపరీతమైన రద్దీ ఉండడంతో 9:30 నుంచే పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఆవిస్తున్నారు. మొత్తానికి 2వ దశ లాక్డౌన్ కఠినతరం చేయడానికి ఎస్పీ సింధు శర్మ అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్ల ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటరమణ ఆర్ఏ డీఎస్పీ ప్రతాప్ సీఏలు ఎస్ఐలు తమ తమ పోలీసు సిబ్బందితో లాక్డౌన్ అమలులో మునిగిపోయారు. మిట్పల్లి మండలం వెల్లుల్లి ఐకేపీ సెంటర్లో ఐకేపీ సీసీపై దాడికి సంబంధించి దర్దు క్యాంప్లోని డీఆర్డీఓ కార్యాలయంలో డీఆర్డీఓకు వినతి పత్రం ఇస్తున్న జగిత్యాల జిల్లా సెర్ఫ్ జాక్ నాయకులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ.